हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल चरिता ये रोजु यूट्यूब चैनल की स्वागत। ई रोजु कथ एंटंटे श्रीकृष्ण देवरायुनि आस्थानंलो तेनाली रामलिंगुडु ఉండేవాడు. ఆయన చాలా తెలివివంతుడు. ఆయన తన ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా కూడా తప్పించేవాడు. అలా తప్పించి రాజు దగ్గర ఘన సన్మానాలు బహుమతులు ఎన్నో పొందాడు. ఒకరోజు ఆయన ఇంట్లో ఉండగా ఆయన ఇంట్లో బాగా డబ్బు ధనము ఉందని తెలుసుకొని దొంగలు ఆయన ఇంట్లో దొంగతనం చేసి అవన్నీ తీసుకొని పోదామని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తే తెనాలి రామలింగుడు ఇంట్లో భోజనం చేసి బావి దగ్గరకు వచ్చి చేతులు కడుక్కుంటూ ఉండగా ఆ దొంగలను గమనిస్తాడు. గమనించి ఆయనకు అర్థమైపోతుంది అన్నట్టు, వీళ్ళు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చారని చెప్పేసి భార్యతో చెప్తాడు. ఇంటి చుట్టుపక్కల అంతా దొంగలు ఎక్కువైపోయినారు, సో మనం డబ్బు అంతా కూడా ఇంట్లో పెట్టకూడదు, మనం బావిలో వేసేద్దాము అని చెప్పి భార్యకు చెవిలో చెప్తాడు. వేరే సీక్రెట్ చెప్తాడు, వేరే మాట చెప్తాడు. చెప్తే ఆవిడ ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి ఒక మూట తీసుకుని వచ్చి బావిలో వేసేస్తుంది అన్నట్టు. యాక్చువల్ గా అది నగల మూట కాదు, అది రాళ్ల మూట అన్నట్టు. నగలు ఇంట్లోనే ఉంటాయి, బయటికి ఆయన అరుస్తూ అలా భార్యకి చెప్తాడు, చెవిలో చెప్తాడు రాళ్లను ఇట్లా పెట్టి మూటలాగా తీసుకురమ్మని చెవిలో సీక్రెట్ గా చెప్తాడు. ఆ దొంగలు ఏమనుకుంటారు, ఈయన నిజంగానే నగల మూట బావిలో వేశాడు అనుకుని వీళ్ళందరూ పడుకునేంత వరకు ఉండిన తర్వాత అప్పుడు బావిలో నుంచి దిగి తీసుకుందామని ప్లాన్ చేస్తారు. అందరూ పడుకునేంత వరకు పొద్దుపోయే వరకు అలానే అక్కడే బావి దగ్గర కాపలాగేస్తారు. పొద్దుపోయిన తర్వాత అందులోకి దిగి తీసుకోవాలని చూస్తారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల నగల మూట వాళ్ళకు దొరకదు. సో అందులో దొంగలలో ఒకడు అంటాడు కదా, ఈ నీళ్ళన్ని తోడేద్దాము మనము, కొన్ని నీళ్లు తోడేస్తే మనకు నగల మూట దొరుకుతుంది అని చెప్తాడు. అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు ఆ నలుగురు ఐదుగురు దొంగలు అందులో ఉన్న నీళ్ళన్ని కూడా తీసేసి మొత్తము నగల మూట కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో రామలింగుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ నీళ్ళంతా కూడా పెరట్లో ఉన్నటువంటి చెట్లకంతా బాజు చేసి పెట్టేస్తాడు. ఆ బావిలో నీళ్ళంతా కూడా చెట్లకు పోతాయి అన్నట్టు మొత్తం అంతా కూడా పాదు చేస్తాడు. వీళ్ళు నీళ్లు తీసే హడావిడిలో వీళ్ళు ఉండేసరికి ఆయన మంచిగా పాదు చేసేసి లోపల పోయి పడుకుంటాడు. వాళ్ళకు నీళ్ళు ఎక్కువగా తోడుతూ ఉండేసరికి ఎక్కువగా ఉంటాయి ఆ బావిలు, చాలా టైం పడుతుంది, తెల్లారిపోతుంది అన్నట్టు. తెల్లారేసరికి ఇంకా చుట్టుపక్కల జనాలు అలా రామలింగుడు అందరూ ఆ దొంగల్ని పట్టుకుంటారు. అందులో ఏముందో దొంగలకు కూడా ఆ మూట దొరుకుతుంది. తీరా అందరూ పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్లి ఆ మూట ఇప్పదీసి చూస్తే అందులో రాళ్ళుంటాయి. తెనాలి రామలింగుడు తను వేసినటువంటి పథకం అనేది రాజుకు చెప్తాడు. ఆయనకు బహుమతి ఇస్తారు, దొంగలకు జైలుకు పంపిస్తారు.